సార్, మనం రాజకీయాలు అనుభవాలు ఇవి మాట్లాడుకుంటున్నాం సార్, బట్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యాడ్ ఫర్ యూ, వన్ క్వశ్చన్ ఐ హ్యాడ్ ఫర్ యూ వాజ్, ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుత సమకాలీన సమాజంలో బ్యాలెన్స్ చేయడం, బ్యాలెన్స్ చేస్తూ అంటే ఆ టైట్ రోప్ యాక్ట్ అంటారే, ఆ పద్ధతుల్లో ఒక ప్రభుత్వాన్ని సమతుల్యతతో, ఒక ఆలోచనతో, సమగ్రమైన ఆలోచనతో, స్థిరచిత్తంతో నడపడం అనేది ఆషామాషి కాదు. అంటే అది ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా చూసినా మీరు, ఒక పెద్ద ఛాలెంజ్ ఉపాధి కల్పన, అతిపెద్ద ఛాలెంజ్ నిజానికి. ఈరోజు జో బైడెన్ నుంచి మొదలు పెడితే, నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గారి దాకా ఎవరికైనా కూడా అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన. పిల్లలు ముఖ్యంగా ఆ డెమోగ్రాఫిక్ ఏదైతే ఉన్నదో, యూత్ 50% తక్కువ, 27 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళే 50% ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళేమో ప్రపంచాన్ని రోజు యూట్యూబ్ ద్వారా, ప్రపంచాన్ని రోజు వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు గమనిస్తున్నప్పుడు, మన దేశంలో ఆ పరిణామాలు సంభవించట్లేదే, ఇక్కడ అనుకున్నంత యాక్సిలరేటెడ్ గ్రోత్ లేదే అనే ఒక నిస్పృహలోకి నెట్టవేయబడుతున్నప్పుడు, హౌ డు వీ కీప్ అప్ అంటే, యాజ్ గవర్నమెంట్స్ ఒకవైపు ఈ బ్యాలెన్స్ చేస్తూ, వెల్ఫేర్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేస్తూ, హోప్ అనేది నైరాశ్యంలోకి పిల్లలు పోకుండా, నిస్పృహలోకి పోకుండా ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది? ఇది బహుశా మన దేశంలో, మన డెమోక్రసీలో ఉన్నంత ఛాలెంజ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా 54 కోట్ల మంది వర్కర్స్లో 85-90% అన్ఆర్గనైజ్ సెక్టర్, రికార్డ్ తగ్గంటే ఒక ఆడినవాళ్ళు. ఇంకా బేదరికం మనం ఉన్న కొద్దిగా పరిస్థితి బాగుపడుతున్నా కూడా, మీరు అన్నట్టుగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉన్నా కూడా, ఇంకా ఈ దేశంలో చాలామంది రోజువారీ అవసరాల్లో కొంచెం కష్టం అన్నది. ఎందుకంటే నేను మన యువతని, మన కుటుంబాలను కోరేది ఒక్కటే, ఎవరు మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతారు అంటే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకానమీ పెంచటం, రేపు పొద్దున సంపాదన పెరగటం ఎవరు చేయగలుగుతారో, వాళ్ళకు ఓటేయకపోతే ఎల్లకాలం బేదలు బేదలుగా మిగిలిపోతారు. ఈ బ్యాలెన్స్ ఈ దేశంలో అంత తేలిక కాదు. మనం చూస్తున్నాం స్టేట్ ఆఫ్టర్ స్టేట్ మనకి తాత్కాలికమైనటువంటి ఆకర్షణలోకి పోతున్నారు. మనం రెండో చాలాసార్లు అనుకున్నాం వాళ్ళ చర్చలో, ఖచ్చితంగా సామాన్య ప్రజల సంక్షేమం అవసరం, తాత్కాలిక అవసరాలు తీరడం అవసరం, కానీ దాంతోనే మన జీవితాలు గట్టెక్కవు. అంచేత ఇంకొక అపప్రథం ఏముందంటే, మీరు చెప్పినట్టుగా సినిమాల వల్ల కానీ, పత్రికల వల్ల కానీ రాజకీయం అందరూ దొంగలే, అందరూ ఒక్కటే అనుకుంటున్నారు. అది కాదు. రాజకీయంలో చేస్తున్న తీరులో సమానంగా అనిపిస్తున్నప్పటికీ కూడా, పార్టీల విధానాలు, వాళ్ళు చేసే పనులు, దాని పర్యవసానాలు మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది నమ్మాలి మనం. అందుకని మనకి కొన్ని సందర్భాల్లో బాగోలేదు అనుకున్నా కూడా, ఉన్న వాళ్ళల్లో చాయిసెస్ ఉన్నాయి. ఏ చాయిస్ ఎంచుకోవాలి? ఎవరైతే ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, రెంటిని, సమతూకాన్ని పాటిస్తారో, బ్యాలెన్స్ చేస్తారో, ఎవరైతే రేపొద్దున పెట్టుబడులు, ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ, మన పిల్లలకి ఉద్యోగాలు, మరి ఆదాయాలు పెరగటము, కొంచెం స్కిల్స్ రావటము చేస్తారో, ఎవరైతే కాస్త ఎడ్యుకేషన్ బాగు చేయటము, హెల్త్ కేర్ బాగు చేయటము, జీవితంలో కాస్త ఆనందాన్ని పెంచడం, దాని మీద దృష్టి పెడతారో, వాళ్ళని నమ్మండి. కొన్ని సందర్భాలు ఇదే మనుషులు ఆ పార్టీలో ఉంటున్నారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో పార్టీకి వస్తున్నారు. కాబట్టి నా దృష్టిలో ఏవాళ్ళ వ్యక్తి కంటే ఒక పార్టీ దేనికి నిలబడుతుంది, ఆ పార్టీ విధానాలు ఒక 3 ఏళ్లకో 5 ఏళ్లకో దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది దాన్ని ఆలోచించి, ఒక్కటే ప్రమాణం, సంక్షేమం అవసరం కానీ సంక్షేమం మాత్రమే ఓటు నిర్దేశిస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. 20 పాతికేళ్ళు పోయినా ఇలా కొనసాగుతాము. కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాట చూపెట్టేవాళ్ళు, పెట్టుబడులు పెంచేవాళ్ళు, ఉపాధి కల్పన చేసేవాళ్ళు, వాళ్ళల్లో మీ ఇష్టోత్సవాలు ఎంచుకోండి. నాకు అభ్యంతరం లేదు. మనకి ఆ చాయిసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఉంది చాయిస్. పార్టీలు స్పష్టంగా, కొన్ని పార్టీలు పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టేసి తాత్కాలికమైన సంక్షేమము, పంపిణీ మాత్రమే బాధ్యత అని చెప్పేస్తున్నాయి. నేను నిస్సంకోచంగా చెప్తున్నాను, నేను రీడిస్ట్రిబ్యూషన్ మాత్రమే మా పని అనుకున్నట్టయితే, ఈ సంపద పెంచడం మా పని కాదు అనుకుంటే, ఆ పార్టీల వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు, ఆ రాష్ట్రము, మన కుటుంబాలు, మన పిల్లలు నష్టపోతారు. కాబట్టి సంపద పెంచే వాళ్ళనే మీరు ఎంచుకోండి. అక్కడ మీ కులం మీకు చూసుకోండి, మీ వర్గం చూసుకోండి, పార్టీ చూసుకోండి. మన దేశంలో ఏమైనా ఒకరోజు పోకపోవచ్చు, కానీ మీ పిల్లల భవిష్యత్తు, సంపద పెంచడం, అక్కడ నాకు ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా రాజకీయం మారాలని పోరాడుతున్న వాడిని, నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయం మారడానికి కొంతకాలం పడుతుంది. చట్టబద్ధ పాలన అందరికీ అందటం కావచ్చు, నిజమైన అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ మారటం కావచ్చు, ఒక్కరోజు మారదు. ఈలోగా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటే, మన ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటే,
ముందు ఈ రాజకీయం ఏం చేసేవి మరి బతులు బాగుపడటం కోసమే కదా. దాన్ని మర్చిపోయి మనం ఇవాళ ఈ రాజకీయంలో పావులు అయిపోయినట్టయితే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది.